ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతోంది? మూడు పార్టీల మధ్య ఒక కొత్త యుద్ధం తెర మీదకి రాబోతుందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహంతో ఒక పక్క జనసేన, మరో పక్క తెలుగుదేశం పార్టీ అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కూడా ఇరకాటంలో పడ్డారా? ఓవరాల్గా చూసుకుంటే అవునని అనిపిస్తుంది. దీనికి కారణం మొదటి నుంచి కూడా ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీతో తెగతెంపులు చేసుకొని బయటికి వచ్చిందో తెలుగుదేశం పార్టీ, అప్పటి నుంచి జనసేన అంటే ఒక రకంగా ఎన్నికల ముందు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసే ఉన్నాయి, కలిసే నడుస్తున్నాయి, కలిసే నిర్ణయాలు తీసుకుంటాయన్నాయి అనే ప్రచారం కూడా ఒక రకంగా ఆ రెండు పార్టీలకి గట్టి దెబ్బ కొట్టింది, ఆ రెండు పార్టీల కొంప ముంచింది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే ఆ తర్వాత చంద్రబాబు గారు భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత పెంచుతూ వచ్చారు. ధర్మ పోరాట యుద్ధాలని, ధర్మ పోరాట దీక్షలని ఏవేవో చేసుకున్నారు. తర్వాత మళ్ళీ ఆర్ఎస్ఎస్ ద్వారా భారతీయ జనతా పార్టీతో కలిసే ప్రయత్నాలు చేసినా అవి వర్కౌట్ కాలేదు. ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీతో మళ్ళీ కలిసి నడుద్దామనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఉందనే ప్రచారం జరుగుతున్నా దాన్ని ఎక్కడా ఖండించలేదు. కాకపోతే ఎప్పుడైతే తాజాగా ఐటీ రైట్స్ మొదలయ్యాయో, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ చెందిన నేతల మీద ప్రధానంగా ఐటీ రేడ్స్ జరిగినాయో, మళ్ళీ భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య గ్యాప్ అనేది సరా మామూలుగా పెరుగుతూ వచ్చింది. అదే టైంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే తేల్చి చెప్పేసిందో, ఎట్టి పరిస్థితుల్లో మేము తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా లేవు, అది జరగని పని, ఈ రాజకీయ భవిష్యత్తులను ఎప్పుడైతే క్లారిటీ ఇచ్చారో, మళ్ళీ తెలుగుదేశం పార్టీకి చుక్కెదురైంది అని చెప్పాలి. ఎందుకు అంటే ఇంకా ద్వారాలు కంప్లీట్గా క్లోజ్ చేసేశారు. అదే టైంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారో, తెలుగుదేశం పార్టీకి ఇంకా వేరే చాయిస్ లేకుండా పోయింది. ఇక సింగిల్గానే ముందుకు వెళ్ళాలి, సింగిల్గానే బరిలోకి దిగాలి ఏ ఎన్నికల్లోనైనా. అది ఎంతవరకు వర్కౌట్ ఉంది, వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది వాళ్ళకే తెలియని అయోమయం. ఒక రకంగా అది చాలా ఇబ్బందికరంగా మారింది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి అనేది. ఇక జనసేన విషయానికి వస్తే కూడా జనసేన వాస్తవానికి మొదటి నుంచి అంటే వ్యూహాత్మక నిర్ణయాలు లేదంటే రాజకీయ చతురత చూపించడంలో పార్టీలో సరైన నాయకులు లేరనుకోవాలో, ఉన్న సీనియర్లందరూ కూడా చేజారిపోతున్న పవన్ కళ్యాణ్ గారు లైట్ తీసుకుంటున్న సందర్భం ఏదైతే ఉందో అది కూడా ఒక రకంగా పార్టీకి మైనస్ అయ్యిందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇక తాజాగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ దిశగా పావులు కదుపుతున్న భారతీయ జనతా పార్టీ అంతగా సపోర్ట్ చేస్తుందా జనసేన నిర్ణయాలకి, వైసీపీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నడుస్తుందా? ఎందుకంటే వైసీపీని బద్ద శత్రువుగా చూస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదే టైంలో భారతీయ జనతా పార్టీ కూడా అదే ఉద్దేశంతో వైసీపీని అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బద్ద శత్రువుగా చూస్తే వీళ్ళ ఆలోచనలు వీళ్ళ భావాలు రెండు కలిసే అవకాశం ఉంటుంది వీళ్ళ సిద్ధాంతాలు. కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు వేరు, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు వేరు అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ ఎన్డీఏలో కలుస్తారనే ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో అదే జరిగితే కనుక భారతీయ జనతా పార్టీతో తెగతెంపులు చేసుకుని బయటకు వచ్చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రకటన ఏదైతే ఉందో, ఆ ప్రకటన ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఆ పొత్తు కుదిరేది కాదు అనే నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని అర్థమవుతుంది. అదే టైంలో అమరావతి రైతులకు సంబంధించి ఆయన ఇస్తున్న హామీలు, కేంద్రంతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్రం సహకరిస్తుంది, అమరావతి నుంచి రాజధాని తరలి వెళ్ళేది లేదు అని ఆయన ఇచ్చిన హామీ ఏదైతే ఉందో రైతులకు సంబంధించి, వీటన్నిటి నేపథ్యంలో కూడా ఎలాంటి క్లారిటీ వస్తుంది? ఒకవేళ రేపొద్దున్న ఏదైనా జరిగితే మీ ఇప్పుడు చేస్తున్న హామీలు, ఇప్పుడు ఇస్తున్న హామీలు, వాగ్దానాలు వీటన్నిటికీ సమాధానం చెప్పుకునే పరిస్థితి జనసేన అధినేత దగ్గర ఉంటుందా లేదా అనేది మరో ప్రచారం. ఒకవేళ అది ఏమన్నా బెడిసి కొడితే గనక వేరే ఆప్షన్ లేక తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచేందుకే పవన్ కళ్యాణ్ గారు మొగ్గు చూపుతారా? ఒకవేళ వైసీపీ కనుక కేంద్రంలో చేరితే తా బీజేపీకి ఆయన గుడ్ బై చెప్పేస్తారని ప్రకటించేశారు కాబట్టి అది ఏమన్నా జరుగుతుందా, లేదంటే మళ్ళీ ఒంటరిగానే పోరాడతారా, లేదంటే టీడీపీ పంచన చేరతారా అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఇప్పటికే కేంద్రం అంటే ఐటీ దాడులు కేంద్రమే చేయిస్తుందా ఏంటి అనేది పక్కన పెడితే, ఐటీ దాడులతో కేంద్రంపై గురుగా ఉన్న తెలుగుదేశం పార్టీ పవన్తో జత కట్టినా సరే బీజేపీకి వ్యతిరేకంగా మరోసారి పోరాటం చేసే పరిస్థితి వీళ్ళిద్దరికీ ఉంటుందా లేదా అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాత్మక నిర్ణయాలు, రాజకీయ ఎత్తుగడలతో రెండు పార్టీలు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయి అనడానికి నిదర్శనం ఈ పరిస్థితులు, ఈ పరిణామాలు.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.